గ్రూప్ తరపున కాదంబరి కిరణ్ గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాంతీయం మతం కులం ఏ సంబంధం లేకుండా ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో తలపెట్టిన ఈ ప్రోగ్రాంలో మేమందరం భాగస్వాములు అవుతున్నాం. అటు తిత్లీ కావచ్చు, కేరళ కావచ్చు, భూదాన్ పోచంపల్లి కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు, ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆర్థికంగా సహాయం చేయడానికి నడుంకట్టిన ఈ గ్రూప్ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను కూడా ఈ సైన్యంలో ఒకటి అయినందుకు కృతజ్ఞతలతో కాదంబరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరో పండుగ రోజు. మన రామన్న ఈరోజు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి నియమించబడ్డ శుభ సందర్భంలో ఈ రాష్ట్రంలో పేదలు హాయిగా గుండెల మీద చేసుకొని వెచ్చగా చక్కగా నిద్రపోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం సైతం తరఫున చేపట్టడం జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈ పూటతో ఆగేది కాదు. మా అందరి స్లోగన్ ఒకటే, సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మనం సైతం అనేది మా స్లోగన్. మనం సైతాన్ని నిరంతరం ఆదరిస్తున్న మా అన్న, మా దైవం తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, అన్నయ్య పెద్దలు గౌరవనీయులు మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారికి, హీరో కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మలమ్మ, జోగినిపల్లి సంతోష్ అన్న, లక్ష్మారెడ్డి గారు మాజీ వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గారు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీ నుంచి మాకు ఎప్పుడు కూడా నేనున్నాను మీ వెనకాల అని చెప్పే మా అన్నయ్య కోటగిరి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మన శివగారికి, కొరటాల శివగారికి, వివి వినాయక్ గారికి, పూరి జగన్ గారికి, హను రాఘవపూడి గారికి, ఒక్కళ్ళు కాదు కొన్ని పేర్లు గప్పుకొని ఈ కంగారులో మర్చిపోయి ఉంటే క్షమించండి, రామజోగ శాస్త్రి గారికి, బక్కంత వంశీ గారికి, బుర్రా సాయిమాధవ్ గారికి, ఇలా ఒక్కళ్ళు కాదు ఎంతోమందికి నేను కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చారో అన్నది కాకుండా వాళ్ళు ఇచ్చిన ధైర్యం ఏపాటిది అనేది ఉంది. నిజానికి ఈ చలనచిత్ర పరిశ్రమలో ఒక నిస్సహాయుడిగా, ఒక పేదవాడిగా నేను పడ్డ దెబ్బలు ఏంటి నాకు తెలుసు. అది నా మీద పడ్డ దెబ్బలకి ప్రతీకారం తీర్చుకునే కోపంగా కాకుండా నేను పేదవాడినైనందుకే కదా అని వెనకవైపు తిరిగి పేదవాడికి సాయంగా వెళ్దాము అనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే ఈ మనం సైతం. ఈ మనం సైతాన్ని ఈ సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయ రంగంలోనూ కూడా పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున దీవించడం నా అదృష్టం. నిజానికి ఫిలిం నగర్ చౌరస్తాలో పేదవాళ్ళు గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోవాలన్నది నా ఆశ, నా కళ, నా ధ్యేయం, నా పోరాటం, వెరసి నా ఉద్యమం. ఏ రాష్ట్రంలో అయినా సరే పేదవాడికి ఎవరైతే చేస్తున్నారో, హెల్ప్ చేస్తున్నారో వాళ్ళతో ఆ నాయకులతోటే మనం సైతం ఉంటుందని మరొక్కసారి ఒక్కాణిస్తూ ఈ సందర్భంగా పేదలు హాయిగా నిద్రపోవాలని ఈ కార్యక్రమం చేపట్టాం. దీనికి ఫ్లాగ్ ఆఫ్ చేసింది కోటగిరి వెంకటేశ్వరరావు గారు, వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవ్ సే లవ్ మనం సైతం సాయం కోసం ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రాత్రి అయినా. Thank you. Hi. India Glitz viewers. For all the latest movie review, interviews, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.